నాగ చైతన్య సమంత విడిపోయినప్పటి నుండి వీరికి సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది. మరీ ముఖ్యంగా సమంత గురించి అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత కూడా వీరిద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. వీరిద్దరూ డివోర్స్ తీసుకున్న తర్వాత ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని అభిమానులు మీడియా చాలా హైలైట్ చేసి చూపిస్తుంది. అయితే ప్రస్తుతం నాగ చైతన్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చాలా వైరల్గా మారింది. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమంత ఈ మధ్యనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నువ్వు ఎక్కువ కాలంగా ఒంటరిగా జీవించలేవు అంటూ క్యాప్షన్ పెట్టి అలాగే అదే కొటేషన్ ఉన్న టీషర్ట్ కూడా ధరించింది. ఇక సమంత చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది. అయితే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా నాగార్జున అమల ఇద్దరు నాగ చైతన్య కోసం అమ్మాయిని వెతికే పనిలో కూడా పడ్డారట. నాగార్జున అమల ఇద్దరు వారి కుటుంబంలో అమ్మాయిని వారి ఇంటి కోడలిగా తెచ్చుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో అమల దగ్గుబాటి కుటుంబం నుంచి నాగ చైతన్యకు ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసిందట. ఇక నాగార్జున కూడా తన అమ్మ అన్నపూర్ణమ్మ గారి తరపున ఉన్న ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి నాగ చైతన్యకు భార్యగా చేయాలని చూస్తున్నట్టుగా సమాచారం. ఇక నాగార్జున అమల ఇద్దరు చూసిన సంబంధాలు అక్కినేని ఫ్యామిలీకి చెందినవనే వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నాగ చైతన్య మేనేజర్ సమంతకి కాల్ చేసి మరీ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే సమంత మాత్రం నాగ చైతన్య కోసం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎందుకంటే నాగ చైతన్యను ఇంకా సమంత మర్చిపోలేదని చెప్పాలి. ఇప్పుడు సమంత మైసిడిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. అంతేకాకుండా డిప్రెషన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అంటూ సమంత గత కొన్ని మీడియాల్లో చెప్పిన విషయం తెలిసిందే.